हाय फ्रेंड्स वीडियो स्केचअप की संबंधी मरुक प्लगइन अदेंटे राउंड कॉर्नर अंत मुझे गनक ना चैनल सब्सक्राइब चेसुकुन्नट्लयिते इक्कड़ रेड कलर सब्सक्राइब बटन क्लिक अंते काकुंडा इक्कड़ बेल आइकॉन एक्टिवेट दीन वल्ल प्रति लेटेस्ट वीडियो नोटिफिकेशन रूप में अंदुतुंदी राउंड कॉर्नर अने प्लगइन फस्ट एट्ला इंस्टॉल चेसुकोवालो चूद्दाम सेम ऐस टीज इंतक मुंदु चेप्पिन प्लगइन्स प्रकार एक्सटेंशन्स इंस्टॉल पैकेज इला काकुंडा सिंपल गा मनं टीटी सिंपल इंस्टालर इंस्टॉल चेसुकोकुंडा कूडा ई पैकेजेस नि मनं इंस्टॉल चेसुकोवच्चु इक्कड प्रिफरेंसेस इंस्टॉल एक्सटेंशन्स अनुंदि कदा इक्कड क्लिक चेस्तुन्ना इदि कोंचेम डिफरेंट कोसम नेनु चूपिस्तुन्ना ఈ ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోలేని వాళ్ళు కూడా టీటీ సింపుల్ ఇన్స్టాలర్ ఇన్స్టాల్ చేసుకోలేని వాళ్ళు కూడా ఈ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రం ఈ ప్రాసెస్ని చూపిస్తున్నాను. అంటే సేమ్ నేను డెస్క్టాప్ అయినా ప్లగిన్స్లో ఇక్కడ రౌండెడ్ కార్నర్ అనే ఆర్పిజీ ఫైల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసేయాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ రౌండ్ కార్నర్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందు కూడా నేను చెప్పినాను, ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ లిబ్ ఫ్రీడో 6 అనే ఆర్పిజీ ఫైల్ ఇన్స్టాల్ చేస్తేనే ఈ రౌండ్ కార్నర్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఎందుకంటే ఈ మూడు ఫ్రీడో డెవలపర్స్కి సంబంధించింది కాబట్టి ఈ రెండు పనిచేయాలన్నా ఈ ఫ్రీడో 6 అనే ఎక్స్టెన్షన్ ఉండాలి మనకి. సో మీరు మర్చిపోకుండా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఈ ఫ్రీడో ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ తర్వాత ఈ రౌండ్ కార్నర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఈ ఫ్రీడో ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు రౌండ్ కార్నర్ మాత్రమే తీసుకుంటున్నాను. కానీ మీరు అలా చేయొద్దు, ఫస్ట్ ఫ్రీడో కనుక మీరు ఇన్స్టాల్ చేసుకోలేకపోతే ఫస్ట్ మీరు ఇక్కడ ఫ్రీడోని ఈ విధంగా ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి, ఆ తర్వాత మళ్ళీ రౌండ్ కార్నర్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ సక్సెస్గా ఇన్స్టాల్ అయినట్టు మెసేజ్ చూపిస్తుంది. ఇక్కడ రౌండ్ కార్నర్ కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, ఒకవేళ ఇన్స్టాల్ చేసిన ఈ విధంగా రాకపోతే ఏం చేయాలంటే ఇక్కడ వ్యూ టూల్ బార్స్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ ఇక్కడ రౌండ్ కార్నర్ ఉంది కదా, ఇక్కడ రౌండ్ కార్నర్ ఉంది కదా, ఇక్కడ చెక్ మార్క్ పెట్టకపోతే మనకు ఇక్కడ ఇంటర్ఫేస్లో కనిపించదు. అంతే, ఇక్కడ ఒకసారి చెక్ మార్క్ పెట్టుకోండి, ఒకవేళ లేనట్టు అయితే అప్పుడు మనకి ఇంటర్ఫేస్లో వచ్చేస్తుంది. సో ఇది ఈ సైడ్కి పెట్టేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, మూడు టూల్ తీసుకొని నేను దీన్ని కాపీ చేస్తున్నాను, ఇంకో కాపీ తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకి మూడు బాక్సులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రౌండ్ కార్నర్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు, అది మనకు ఏ రకంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను ఈ బాక్స్ని తీసుకుంటున్నాను, ఈ బాక్స్ని టోటల్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ రౌండ్ కార్నర్ ఈ ఫస్ట్ టూల్ని తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఆటోమేటిక్గా కొన్ని లైన్స్ మనకు వచ్చినాయి. ఓకే, దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ సారీ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి, ఆ తర్వాత దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఆటోమేటిక్గా వాటంతట అవే కొన్ని లైన్స్ క్రియేట్ అయిపోయినాయి. అంటే ఇక్కడ డీఫాల్ట్స్గా సెట్టింగ్స్లలో మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. అయితే ఇక్కడ మనం వాల్యూస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆఫ్సెట్ అని ఉంది కదా, ఈ ఆఫ్సెట్లోకి వెళ్ళి 1 నేను 1 అని ఇస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా 6 ఉంది, నేను 1 అని ఇస్తున్నాను, చూద్దాం. అయితే 1 అని ఇస్తే ఈ విధంగా ఇంత దగ్గరికి అయిపోయింది. ఒకసారి జనరేట్ జియోమెట్రీ అని క్లిక్ చేసి చూద్దాం. ఇది ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చింది. ఇక్కడ నేను హిడెన్ జియోమెట్రీ ఆన్ చేశాను, ఎందుకంటే ఇక్కడ మనకి సెగ్మెంట్స్ తీయాలి కాబట్టి. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను, చూడండి, ఒకసారి అండ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ టోటల్గా సెలెక్ట్ చేస్తున్నాను రౌండ్ కార్నర్. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనం వాల్యూస్ చేంజ్ చేసి చూద్దాం. నేను మళ్ళీ 6 అని ఇస్తున్నా, సారీ 7 ఇచ్చేద్దాం, 7 ఇస్తున్నా, ఓకే చేస్తున్నా. ఇది ఇప్పుడు అంటే ఇక్కడ 7 feet డిస్టెన్స్ వచ్చింది అన్నట్టు, సారీ ఇంచెస్ వచ్చింది.
ఆ తర్వాత ఇక్కడ సెగ్మెంట్స్ నేనేం చేస్తున్నా ఆల్రెడీ డిఫాల్ట్గా 3 ఉంది, ఇక్కడ ఒక 10 ఇచ్చేద్దాం, మనకు స్మూత్నెస్ అనేది పెరుగుద్ది. ఇప్పుడు అయితే ఇక్కడ జనరేట్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు చూసినట్టయితే ఇంతకుముందు దానికన్నా చాలా స్మూత్గా వచ్చింది. ఒకసారి మనం హిడెన్ జియోమెట్రీ ఆన్ చేసి చూద్దాం. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం ఇప్పుడు ఇంతకుముందు సెగ్మెంట్స్ ఇచ్చాము కదా, 10 సెగ్మెంట్స్ ఇచ్చాము కదా, ఇవి 10 ముక్కలుగా మనకి బెండ్ అయి వచ్చేసినాయి అన్నట్టు. ఇవి ఇవి సెగ్మెంట్స్. ఓకే, మనకు పర్టికులర్గా కావాల్సిన లైన్స్ని మనం స్మూత్గా చేసుకోవాలనుకుంటున్నాము. అయితే ఇక్కడ షిఫ్ట్ పట్టేసి మనం ఏ లైన్ కావాలో ఆ లైన్ మాత్రమే ఇచ్చుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఈ లైన్ సెలెక్ట్ చేశాను, ఆ తర్వాత ఈ లైన్ సెలెక్ట్ చేశాను, ఈ లైన్, ఈ మూడు లైన్లు మాత్రమే సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే ఈ మూడు లైన్లు మాత్రమే సెలెక్ట్ అయింది. ఓకే, సేమ్ వాల్యూస్ ఉన్నాయి, ఇవి నేనేం చేంజ్ చేయట్లేదు. ఒకసారి ఇచ్చి చూద్దాం. ఇప్పుడు చూసినట్టయితే మనం ఏ లైన్స్ని సెలెక్ట్ చేసామో ఆ లైన్స్ మాత్రమే చేంజ్ అయింది. చూడండి, ఆ తర్వాత నేను మొత్తానికి ఇచ్చాను కాబట్టి మొత్తానికి వచ్చింది. అట్లా కాకుండా ఇక్కడ చాలా డిఫరెంట్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ రెండు వాల్యూస్ చేంజ్ చేస్తే మనకి ఇంత డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ బార్డర్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇక్కడ యాక్సెస్ ప్రకారం ఉన్నాయి, అంటే యాక్సెస్ సెలెక్ట్ చేసుకుంటే యాక్సెస్ ప్రకారం చేంజ్ అయిపోతాయి. ఆ విధంగా బార్డర్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సేమ్ అన్నట్టు, దానికి దీనికి ఏం పెద్ద డిఫరెంట్ ఉండదు. కాకపోతే ఇది స్మూత్గా ఉంటుంది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్మూత్నెస్ అనేది దీంట్లో కాస్త తగ్గుతుంది అన్నట్టు. చూసినట్టయితే ఇక్కడ కూడా నేను సేమ్ సంథింగ్ సమ్ వాల్యూ ఇస్తాను, నేను 5 ఇచ్చి. ఓకే, 5 మనకు అంతగా డిఫరెన్స్ అనేది తెలియదు, 8 ఇస్తాను. ఇక్కడ సెగ్మెంట్స్ వచ్చేసి ఉండని ఆరే ఉండని. ఓకే, ఇప్పుడు నేను జియోమెట్రీ జనరేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూసినట్టయితే మనకి కాస్త ఈ ఎడ్జెస్ ఇంత స్మూత్గా రాదు, కాకపోతే ఈ ఎడ్జెస్ అనేవి మనకు కొంచెం మనకి తెలుస్తాయి ఎడ్జెస్. ఇక్కడ చూసినట్టయితే దీంట్లో కూడా సేమ్ మనకు కావాల్సిన లైన్స్ కూడా పర్టికులర్గా సెలెక్ట్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఈ లైన్ వరకు మాత్రం చేంజ్ అయిపోయింది. ఆ తర్వాత 3 క్యూబ్, ఇది వచ్చేసి ఇంకా కొంచెం రఫ్గా ఉంటుంది, బెవెల్ డైరెక్ట్గా బెవెల్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ కూడా ఆఫ్సెట్ చేంజ్ చేస్తున్నాను నేను, 6 ఇస్తాను, 6 కొంచెం మనకు సరిపోదు, 8 ఇస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ బాగా చూడవచ్చు ఇది డైరెక్ట్ బెవెల్ అన్నట్టు. మరీ అడ్జస్ట్ కంప్లీట్ అడ్జస్ట్తో మనకు కనిపిస్తుంది. ఇది రౌండ్ కార్నర్ టూల్ అన్నట్టు. దీంట్లో ఇంకా మనం ప్రాక్టీస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, కాకపోతే నేను బేసిక్స్ ఇస్తున్నాను. మీరు బేసిక్స్ ఇక్కడ దాదాపు దీని సెట్టింగ్స్ కంప్లీట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే పూర్తిగా మీకు అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రౌండ్ కార్నర్తోనే కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే ఎట్లా ఉంటుందని మీకు ఫాస్ట్ మోషన్లో చేసి చూపిస్తాను. ఓకే, మీరు కూడా ఈ విధంగా రకరకాల ఆబ్జెక్ట్స్ని మీరు క్రియేట్ చేయడం నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే,
ఓకే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా రకరకాల ఆబ్జెక్ట్స్ మనం తయారు చేసి టోటల్గా మనం రౌండ్ కార్నర్ని యూజ్ చేసి మనం ఏ విధంగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు, ఏ విధంగా స్మూత్ ఆబ్జెక్ట్స్ తయారు చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూసారు కదా. ఈ ప్లగిన్ మీరు కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.